నా కోసం నెల్లూరు మాగుంటలేట్లోని వందల కుటుంబాలను ఇబ్బంది పెట్టొద్దని, నన్ను రమ్మంటే ఏ పోలీస్ స్టేషన్కైనా వస్తా, అక్కడే కూర్చుని ఉంటా, లేదంటే నేను నా ఆఫీసులోనే ఉంటా, అక్కడే ఆఫీసులో అరెస్టు చేయండి అంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. సోమవారం మాగుంట లేఅవుట్లోని తన నివాసం వద్దకు వచ్చిన పోలీసులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వాన్ని మీరు సంతోష పెట్టాలనుకుంటే నన్ను లాకప్లో పెట్టినా దానికి నేను రెడీ అంటూ సామరస్యంగా చెప్పారు. మీపై అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకునే వరకు నేను మీకు సహకరిస్తా అంటూ ఎమ్మెల్యేకి పోలీసులు ఇస్తున్న నోటీసులు తిరస్కరించారు. ఈ మేరకు నన్ను ఏ పోలీస్ స్టేషన్కు రమ్మంటారో పదండి పోదాం అని తన నివాసం నుంచి బయటకు వస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని పోలీసులు అడ్డుకొని అభ్యంతరం చెప్పారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. గత 3 రోజుల నుంచి ఇదే తొంతు. ఉదయాన్నే మీరు రావడం, హౌస్ అరెస్ట్ చేయటం, సాయంత్రం అయినా కూడా మీరు నైట్ అయినా ఇక్కడ చుట్టుపక్కల ఉంటాం, ఇదే తొంతు. నేను కాదనుకో, జిల్లా పోలీస్ అధికారుల మీద, పోలీస్ వ్యవస్థ మీద నా పూర్తి గౌరవం ఉంది. దానికి ఎలాంటి అనుమానం, మీరు ప్రభుత్వం ఆదేశాలు పాటించాల్సిందే. నేను కాదన్నా, మీ మీద నాకు ఎలాంటి బాధ లేదు, దయచేసి అర్థం చేసుకోండి. కానీ నేనేమంటానంటే, నా ఒక్కడి కోసం మొత్తం మాగుంటలే ఊట్లో కొన్ని 100 కుటుంబాలని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇప్పుడు మీరు నా ఇంటి వరకు అయితే పర్వాలేదు, నా ఇంట్లోకి ఎవరిని రానికపోతుంది? ఆఖరికి నా వ్యక్తిగత సిబ్బందిని పనిచేసిన రానికపోతుంది. వీళ్ళంతా రాత్రి ఇక్కడ కొనుక్కున్నారు, కనీసం నా తోడు ఉన్నారు ఇక్కడ అని చెప్పి సార్. బికాజ్ 4 గంటల నుంచే మీరు ఎవరిని రానికి పరిస్థితి. 2, నా కోసం ఎంటైర్ మౌంట్ లేఅవుట్ బ్లాక్ చేసి కొన్ని 100 కుటుంబాలు సఫర్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు మౌంట్ లేఅవుట్ లో అన్ని పక్కలకు బ్లాక్ చేస్తే మొత్తం పోలీసులు పెడుతుంది, ఎవరింటికి పోతున్నా యాడికి యాడికి అడుగుతుంటారు, వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. నా కోసం మాగుంట లేఅవుట్ లో కొన్ని 100 కుటుంబాలని ఇబ్బంది పెట్టేందుకు మీ ఉన్నతాధికారులతో మాట్లాడండి. నేను రమ్మంటే నేనే పోలీస్ స్టేషన్కి వస్తాను, మీకు నచ్చిన పోలీస్ స్టేషన్ లో పెట్టుకోవడం నాకు అభ్యంతరం లే. ఇంకా ఏదైనా గవర్నమెంట్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుందనుకుంటే మీరు లాకప్ లో అరెస్ట్ చేసినా నాకే అభ్యంతరం లే. మీరు లాకప్ లో అరెస్ట్ చేసినా కూడా నాకే అభ్యంతరం లేదు, మిమ్మల్ని అర్థం చేసుకుంటా. మీదేం లేదు దీంట్లో, ఓన్లీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ అంతే. బట్ నా కోసం మౌంట్ లేఅవుట్ లో కొన్ని 100 కుటుంబాలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా? మీరు లేదు, మీరు ఆఫీస్కి వెళ్దాం, ఆఫీస్ లో అరెస్ట్ చేసుకున్నప్పుడు ఎవరికి ఏ బాధ లేదు, నా వల్ల జనంకి ఏ సమస్య లేదు, మీకు హైర్ అఫీషియల్స్ కాడి నుంచి గవర్నమెంట్ నుంచి ఇబ్బంది ఉండదు. అట్లా కాదనుకున్నప్పుడు లేదు పోలీస్ స్టేషన్కి వస్తా, అది కూడా పోర్టోనే పోలీస్ స్టేషన్ అని చెప్పడం, పోర్టోనా వేదాయపడడం, నెల్లూరు జిల్లాలో మీరు ఏ పోలీస్ స్టేషన్ అన్నా నాకు అభ్యంతరం లే. కావాలంటే పోలీస్ స్టేషన్ కానీ నేను ఉంటే నా కోసం ఎవరు కూడా రాబడలే. కారణం ఏంటంటే దానివల్ల ప్రజలకు ఏమి ఇబ్బంది ఉండదు, దానివల్ల చుట్టుపక్కలకి. దయచేసి అర్థం చేసుకోండి. లేదు మీ పొలిటికల్ గవర్నమెంట్ హ్యాపీగా ఫీల్ అవుతుందంటే మీరు లాకప్ లో పెట్టే నాకు అభ్యంతరం లే. నా కోసం కొన్ని 100 కుటుంబాలు ఇబ్బంది పెట్టకండి. మీ హైర్ అఫీషియల్స్ తో మాట్లాడండి, దాని గురించి ఇష్యూ మీరు మా అప్పుడు నోటీస్ తీసుకుంటారు. మీరు నోటీస్ తీసుకుంటే నీకు ఉండాల్సిందే సాయంత్రం తప్పులే. నేను ఒకటి నేను మళ్ళీ చెప్తాను, నేను మీరు కోఆపరేట్ చేస్తాను, మీ మీద నాకు ఎలాంటి బాధ లేదు సార్. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ నా రిక్వెస్ట్ ఆలోచించి, ఇది నా డిమాండ్, ఓన్లీ రిక్వెస్ట్. నా రిక్వెస్ట్ ఏంటంటే చెప్పండి దేశపతి గారికి సార్, ఎమ్మెల్యే గారి వల్ల ఎమ్మెల్యే గారికి ఇంట్లో ఇప్పుడు హౌస్ అరెస్ట్ అంటే ఏం చేస్తే గారు, ఇంట్లో ఉండి బయట రానికుండా. అంతేకాని బయట నుంచి ఇంట్లోకి ఎవరైనా వస్తుంటే వాళ్ళనే అడ్డుకుంటుంటారు, నా పిఎల్ని ఆపుతుంది, నా ఇంట్లో పనిచేసే స్టాఫ్ని ఆపుతుంది, వ్యక్తిగత సిబ్బంది ఆపుతుంది. ఇది ఎంతో కరెక్ట్. ఇది కాకుండా ఎంటైర్ మౌంట్ లేఅవుట్ అన్ని వీధులు బ్లాక్ చేసి ఇదేదో ఒక యుద్ధ వాతావరణం మాదిరిగా పోలీసు వాహనాలు పెట్టి అందరినీ ప్రశ్నిస్తుంటారు. నా కోసం మాగుంట లేఅవుట్ లో కొన్ని 100 కుటుంబాలని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నా స్టేషన్ అరెస్ట్ చేయండి, నేనేం కాదంటారా, నేను మీకు కోఆపరేట్ చేస్తాను. లేదు మీరు లాకప్ లో పెట్టినా కూడా నాకే అభ్యంతరం ఉన్నా, మీరు గవర్నమెంట్ చెప్పినట్టు చేయాలి, మీరేం చేసే పరిస్థితి. లేదు ఆఫీసులో కూర్చుంటే ఎవరికే సమస్య ఉండదు, మాగుంట లేఅవుట్ వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మీకు ఇబ్బంది ఉండదు. మీ హైర్ అఫీషియల్స్ మాట్లాడండి, దాన్ని బట్టి డిసిషన్ తీసుకుంటాం. రైట్. నా స్టాఫ్ కూడా దానికి పరిస్థితి ఉంది కరెక్ట్ గా. నేనేమంటాను, ఒంటరి చెప్పేది నేను మీకు లేవనే చెప్పే కోఆపరేట్ చేస్తాను. 6 గంటలో మీరు నా ఇంటికి వచ్చి నోటీస్ ఇవ్వకుండా కూడా నేను 8 గంటల వెయిట్ చేశాను. పోలీస్ చెప్పింది నోటి మాట ఒక నోటీస్ అని చెప్పాను. లాస్ట్ మా వాళ్ళు ఇంట్లో ఉంటే కూడా మీ వాళ్ళు లోపలికి వచ్చి అంటే అక్కడ నేను మాస్ట్ అయ్యాను. ఇప్పుడు 2వది నేను క్లియర్ చెప్పేది ఏంటంటే, మీరు మా ఇంట్లో వేసుకోలేదు వాకర్స్ జనాలు
అవును, మీరు ఎవరు నా ఇంటికి వస్తారు అని అంటే రాదు, మీకు తెలుసు నా కోసం బాగుంటలే ఒట్లు కొన్ని వందల కుటుంబాలు ఇబ్బంది పెట్టద్దు, వద్దు ఆపుతాను మీ ఇష్టం. ఎందుకనే మీరు మా ఇంట్లో అందరినీ ఇబ్బంది పెడతారు, మీరు మా ఇంట్లో ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఎట్లా ఎన్ని దోచండి, నాకు అర్థం కావట్లేదు. నేను కూర్చోనండి, ప్రశ్న లేదు. మీరు నా పర్సనల్ స్టాఫ్ ను మీరు ఇబ్బంది పెడుతున్నారా? ఎంత కరెక్ట్, నాకు అర్థం కావట్లా. ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు? మొత్తం మూడు రోజు ఇబ్బంది పెడుతున్నారండి. మీరు కాదంటే మీరు మాట్లాడతారు. మీరు అవసరస్ట్ అంటే నన్ను ఇంట్లో పెట్టడం తప్ప. దాదాగిరి వదండి, మీరు నచ్చిన పోలీస్ స్టేషన్ లో పెట్టుకోండి, జనంకి ఇబ్బంది లేదు. మీరు నన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టుకోండి, జనంకి ఇబ్బంది లేదు. నా వల్ల జనాలు ఇబ్బంది పెట్టదు. మీకు నచ్చిన పోలీస్ స్టేషన్ పెట్టుకోండి, మీకు నచ్చిన పోలీస్ స్టేషన్ పెట్టుకోండి, మీకు నచ్చిన పోలీస్ స్టేషన్ పెట్టుకోండి. లేదు మీ పొలిటికల్ బాసులు సంతోషపడతారు అనుకుంటే పోలీస్ లాకప్లో పెట్టుకోండి. నాకు అభ్యంతరంలే, మీ మీద నాకు గౌరవం ఉంది. మీరేం చేస్తారు? గవర్నమెంట్ ఆదేశాలు, నేను కాదంటోలా. మీరు పోలీస్ లాకప్లో పెట్టుకోండి, నాకు అభ్యంతరంలే. నా కోసం కొన్ని వందల మందిని మీరు ఇబ్బంది పెట్టొద్దు. నా కోసం కొన్ని వందల మందిని మాగుంటల ఒక వాసుల్ని మీరు ఇబ్బంది పెట్టొద్దు. మీరు దయచేసి లాకప్లో పెట్టుకుంటున్నా నేను కాదంటోలా. మీకు హ్యాపీ కదా, నన్ను పోలీస్ స్టేషన్ పెడితే మీకు వచ్చే నష్టం ఏంది? జనంకి ఇబ్బంది ఉండదు. నేను అడిగే జనం కోసం అండి, కాదండి. మీరు నన్ను లాకప్లో పెడితే పోలీస్ స్టేషన్ పెడితే నేను అడిగే వాదనలో న్యాయం ఉందా లేదా? మీరు నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి, పోలీస్ లాకప్లో పెట్టుకోండి, నేను కాదంటోలా. నా కోసం మా గుంటలో ఒట్లో కొన్ని వందల మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, చుట్టూ పోలీస్ వాహనాలు. ఇది వద్దు, నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటే మీకు వచ్చే నష్టం ఏంది? జనంకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇబ్బంది పడకూడదని నేను పోలీస్ స్టేషన్కి వస్తాను అంటున్నాను. మీకు నచ్చిన పోలీస్ స్టేషన్కి పోలీస్ లాకప్లో పెట్టినా మీ మీద బాధపడదు. నేను కారణం ఏంటంటే మీరేం చేయలేదు. ఎవరు లోపల వాళ్ళు ఎవరిని వచ్చిన, ఎందుకంటే ఆడ వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు, కొంతమంది బంద్ చేసుకుంటున్నారు. పొరపాటున ప్రసాద్ అన్న ఇవన్నీ వచ్చినా కూడా నేను లోపల కూడా ఈడ మొత్తం పోలీసులు పెడుతున్నారు. ఎవరు అని ఇవ్వదు, నేను కాదన్న ఒక టీలో కాపీలు ఇచ్చేవాడు తప్ప ఇవన్నీ టీలు వేస్తుంటారు తప్ప అదే అది మార్చుకుని లేవర్ ట్రీట్ చేసాం. నా ఉద్దేశం ఏదే మాగుంట్లే ఓట్లో నా కోసం నా వల్ల మాగుంట్లే ఓట్లు ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు మీరు ఏమంటారు? ఆపటం లేదు సార్, మీ ఇంటికి వచ్చేవాళ్ళు అంటున్నారు. ఎవరు నా ఇంటికి వచ్చేవాళ్ళు, ఎవరు నా ఇంటికి రానుళ్ళు, చట్టం మీద రాసి పెట్టరు కదా, వస్తూ ఉన్నారు. ఆ మెయిన్ రోడ్లు ఆపుతున్నారు, ఆడ ఆపుతున్నారు, ఏడుకంటే వాళ్ళు అపార్ట్మెంట్కి ఏడుకని చెప్పుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఒక న్యూసెన్స్ అవుతుంది. అందుకోసం ఏ ఇంటికి ఇబ్బంది లేకుండా నా ఇల్లు మీరు ఏమైనా చేసుకుంటున్నారు కదా, నేను కోఆపరేట్ చేస్తాను. నాకు పోలీసు వ్యవస్థ అంటే రెస్పెక్ట్ ఉంది, నేను కాదంటున్నాను. మీరేం చేయలేరు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్, నేను అర్థం చేసుకుంటాను. మీరు నా ఇంటి ముందు ఏమైనా చేసుకుంటారు, నాకు అభ్యంతరం. నా ఇంట్లోకి ఎవరు రానివ్వండి, నేను దానికి కూడా కోఆపరేట్ చేస్తాను. మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టండి, దయచేసి మా ఇంట్లో ఒక పోలీసు క్లియర్ చేయండి. ఆ బ్యారికి వెళ్ళి క్లైంట్ పెట్టుకోండి, మూడు పక్కలు పెట్టుకోండి, నేను కూడా పెట్టుకున్నాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.